హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ మనకి రివ్యూ వీడియోస్లో భాగంగా 4th September థర్డ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఎంటీఎస్ ప్రిపరేషన్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, అలాగే పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. వీడియోస్ అనేవి ఫ్రీగా ఎవరన్నా చూడొచ్చు, పీడిఎఫ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ప్రీవియస్ ఎంటీఎస్ బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది, దాంట్లో ఆర్టికల్స్ కానీ సెన్సెక్స్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అందులోనే రావడం జరుగుతుంది, మీరు కావాలంటే ఒకసారి గమనించండి. మొట్టమొదటిగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రిలేటెడ్గా స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో మనకి ఈ క్వశ్చన్ అయితే అడిగారంట. మనకి మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ అయితే ఐడియా లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అలాగే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ అనేది సౌత్ కొరియాలో జరిగింది రీసెంట్గా ఈ సంవత్సరం. మనకి ఈ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో భారతదేశం గెలుచుకున్న పథకాల రిలేటెడ్గా ప్రశ్న అయితే అడిగారు. ఇండియా వచ్చేసరికి దీంట్లో సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, 12 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్, టోటల్గా 28 మెడల్స్ అయితే చైనా సాధించి టాప్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియా 6 గోల్డ్ మెడల్స్, మనకి 6 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్తో టోటల్గా 17 మెడల్స్ సాధించింది. మొత్తం పథకాల సంఖ్య అడిగితే 17, బంగారు పథకం గోల్డ్ అడిగితే కనుక 6 అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే లెర్న్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఈ లెర్న్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కింద మనకి ఎవరైతే మనకి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించి అలాగే ఇన్సెంటివ్స్ అనేవి 8,000 నుండి 10,000 రూపాయల దాకా అడిషనల్గా కూడా ప్రొవైడ్ చేస్తారు. క్వశ్చన్ ఎలా అడిగారంటే మధ్యప్రదేశ్ ప్రారంభించిన లెర్న్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్లో మనకి ఏ ఫెసిలిటీ అనేది లేదు అని అడిగారు. స్కిల్స్ అంటే స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తారు, అంటే ల్యాప్టాప్స్ లాంటివి అయితే మీకు ప్రొవైడ్ చేయరు, ఈ మూడు అయితే ఇస్తారు. ఓకే, సో ల్యాప్టాప్స్ అయితే కొంతమంది చెప్పారు, ల్యాప్టాప్ ఆప్షన్లు ఉంటాయి, ఈ మూడు మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ల్యాప్టాప్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. వేర్ డిడ్ మహాబోధ టెంపుల్ లొకేటెడ్, మహాబోధి ఆలయం ఎక్కడ ఉందని అడిగారు. బీహార్లోని బోధగయ అనే ప్రాంతంలో అయితే ఉంటుంది. అలాగే జగన్నాథజీ మేళా, ఓకే, శ్రీ జగన్నాథజీ ఫెయిర్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. రాజస్థాన్లోని ఆల్వార్లో అయితే జరుగుతుంది. అలాగే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ బుక్ అనేది ఎవరికి సంబంధించింది అని అడిగారు. నెల్సన్ మండేలా గారికి సంబంధించింది, ఇది మనం ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్ వీడియో పీడిఎఫ్లో కవర్ చేసాం. అలాగే గోండి ట్రైబ్ పర్ఫామ్ దివాళీ అకేషనల్లీ డ్యాన్స్, గోండి ట్రైబ్ వాళ్ళు మనకి దివాళీ టైంలో మనకి మనకి చేసే డ్యాన్స్ ఏంటని అడిగారు. కర్మ అనే డ్యాన్స్ అయితే అవుతుంది, కొంతమంది దింస అన్నారు, ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. అలాగే హూ లీడ్ ద 1857 రివోల్ట్ ఇన్ బీహార్, మనకి 1857 తిరుగుబాటు బీహార్ నుండి లీడ్ చేసింది ఎవరు అని అడిగారు. నాయకత్వం వహించింది బీహార్ నుండి ఎవరు అంటే కున్వర్ సింగ్. ఏ భారతీయ సంగీత ప్రముఖుని స్వస్థలం వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో మనకి స్వస్థలం ఉన్న ప్రముఖ సంగీత ప్రముఖుడు ఎవరు అని అడిగారు. బప్పీ లహరి గారు మనకి చూసుకున్నట్లయితే 1952 వెస్ట్ బెంగాల్లోని జాల్పైగురిలో అయితే జన్మించడం జరిగింది. అలాగే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టీఆర్వై ఎస్ఈఎం స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. 1979లో అయితే ప్రారంభించడం జరిగింది, 1979లో. కొన్ని చోట్ల 1976 అని కూడా ఉంది, ఒకసారి మీరు వెరిఫై చేయండి. అలాగే నరేంద్ర మోడీ స్టేడియం ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉందని అడిగారు. మనకి అహ్మదాబాద్ గుజరాత్లో అయితే ఉంటుంది. అలాగే టెర్మ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఇండియన్ క్లైమేట్, భారతీయ క్లైమేట్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసే టెర్మ్ ఏంటి అని అడిగారు. ట్రాపికల్ మాన్సూన్. అలాగే గ్రామీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరో అని అడిగారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గ్రామీ ఎవరు అంటే మనకి తన్వీ షా. అలాగే హూ హైన్ ద హార్స్ పవర్, హార్స్ పవర్ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే జేమ్స్ వార్డ్ తీసుకొచ్చారు. అలాగే సునీల్ కొతారి, మనకి రీసెంట్గా మహదేవ్ అవార్డు అనేది అయితే మనకి అస్సాం గవర్నమెంట్ సునీల్ కొతారికి అయితే ప్రదానం చేయడం జరిగింది. సో సునీల్ కొతారి ఏ డ్యాన్స్ ఫామ్లో పాపులర్ పర్సన్ అంటే మనకి శాస్త్రీయ డ్యాన్స్ ఫామ్. అలాగే హూ లాంచ్డ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అలాగే ఇంగ్లీష్ రిలేటెడ్గా మనకి బీట్ అరౌండ్ ద బుష్ అనే ఇడియం, ఏ ప్లేస్ ఆఫ్ బరియల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, బ్రేక్ యొక్క యాంథమ్, టు కట్ సమ్వన్ సమ్స్ లేక్ ఇడియం, అలాగే ఎమికేబుల్ సినోనిమ్, ఏ నెంబర్ విచ్ యూజ్ టు డివైడ్ అనదర్ నెంబర్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫోర్త్ కమింగ్ యాంథమ్ అయితే అడిగారంట, ఒకసారి చూసుకోండి. సౌరవ్ గంగోలీ యొక్క ఆత్మకథ, సౌరవ్ గంగోలీ బయోగ్రఫీ బుక్ పేరేంటి అని అడిగారు. సో మనకి ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్, ఇది కూడా మనం ఆటోబయోగ్రఫీ బుక్స్ అండ్ ఆథర్స్ వీడియో పీడిఎఫ్లో డిస్కస్ చేసాం.
అలాగే ఇరానీ కప్పు 2023 విజేత ఎవరు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా, రన్నర్ ఎవరు అంటే మధ్యప్రదేశ్. జనరల్ గా ఇరానీ కప్పు లాంటి చిన్న చిన్న ట్రోఫీస్ మనం రన్నర్ విన్నర్ ఈ రెండు మాక్సిమం ఇంతవరకే చదువుతాం, కానీ హోస్ట్ మధ్యప్రదేశ్ హోస్ట్ చేసింది. ఇక్కడ హోస్ట్ ఆతిథ్య నగరం ఏంటి అని అడిగారు, మధ్యప్రదేశ్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ 1 HP ఈక్వల్ టు వాట్స్, ఓకే హార్స్ పవర్ కాయిన్ చేసింది ఎవరా లేదా ఇదే అడిగారు. సో రెండు కూడా చూద్దాం. 1 హార్స్ పవర్ అండ్ ఎన్ని వాట్స్ కి ఈక్వల్ అంటే మనకి 746 వాట్స్. ఎవరు ఇన్వైట్ చేశారంటే జేమ్స్ వాట్. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం, లోయెస్ట్ సెక్స్ రేషియో కలిగిన మనకి స్టేట్ ఏది అని అడిగితే కనుక మనకి హర్యానా అయితే అవుతుంది. ఓకే మనకి ఈ హైయెస్ట్ అడిగితే కనుక కేరళ. కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీ అడిగితే కనుక హైయెస్ట్ మనకి అత్యధికం వచ్చేసరికి పుదుచ్చేరి, లోయెస్ట్ వచ్చేసరికి డామన్ అండ్ డయ్యూ. వాట్ ఈస్ హైపోక్లెసిమియా, ఓకే సో ఈ సెన్సెక్స్ కూడా ప్రతి ప్రశ్న కూడా మీకు PDF అలాగే వీడియోలో ఉంటుంది, మీరు కావాలంటే గమనించండి. ఓకే హైపోక్లోసిమియా అంటే ఏంటి అంటే మనకి బ్లడ్లో లెవెల్స్ కాల్షియం లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం, బాగా తక్కువగా బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఉండడం, పారాథైరాయిడ్ హార్మోన్ అనేది అబ్నార్మల్ లెవెల్స్ అనేది ఉంటే దాన్ని మనకు హైపోకాల్సిమియా అని అయితే అనడం జరుగుతుంది. ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూసుకోండి. అలాగే కర్ణాటక కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలను ఏమని పిలుస్తారు, ప్రీ మాన్సూన్ షవర్స్ కామన్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ, వీటిని ఏమని పిలుస్తారు అంటే మ్యాంగో షవర్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఆర్టికల్ 51A చాలా సార్లు అయితే అడుగుతున్నారు ఈ రిలేటెడ్ గా ప్రశ్న. మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 42nd రాజ్యాంగ సవరణ అడిగారు అనుకుంటా ఈ రోజు. 1976లో మనకి రాజ్యాంగ సవరణ 42 ద్వారా 10 ప్రాథమిక విధులు అయితే చేర్చారు. ఓకే 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ 1976 బై ద 42nd అమెండ్మెంట్ యాక్ట్. 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా అయితే మనకి అనదర్ వన్ యాడ్ చేశారు. సో టోటల్ గా 10+1 11 ప్రాథమిక విధులు 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే అవడం అయితే జరిగింది. స్వరంజిత్ సింగ్ కమిటీ అనేది రిలేటెడ్ కమిటీ. సో ఇది థాట్ షిప్ లో గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ వీడియో కింద ఏదో దాని కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ కానీ మెయిల్ కానీ సెండ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే సో ఎక్కువ మంది షేర్ చేస్తేనే నేను వీడియో ఎఫిషియెంట్ గా చేయడానికి యూజ్ అవుతుంది. వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ కానీ ఎడ్యుకేషన్ గ్రూప్ లో కానీ MTS గ్రూప్ లో కానీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్లోకి వచ్చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.